ఇప్పుడు ఇందులో ఐటీ శాఖ నాకేం సంబంధం అంటాడు? ఐటీ శాఖకు సంబంధించి ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ జయేష్ రంజన్ ప్రిన్సిపల్ సెక్రటరీ టీఎస్టీఎస్ కు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు జీతభత్యాలు చెల్లించడానికి 2016 లో ఇచ్చిన జీవోలు నేను బయటపెడుతున్నా అంటే ఐటీ శాఖ కేటీఆర్ గారి మంత్రిత్వ శాఖలో పనిచేసే తెలంగాణ స్టేట్ తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ అనే సంస్థ ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని ఏజెన్సీలను అపాయింట్ చేస్తది. అందులో అపాయింట్ చేసిన ఒక ఏజెన్సీకి జీతభత్యాలు చెల్లించడానికి విడుదల చేసిన జీవోను నేను ఈ రోజు చూపిస్తున్నా. ఈ జీవోను ఎందుకు చూపిస్తున్నా అంటే ఐటీ శాఖ మంత్రి కింద పనిచేసే టీఎస్టీఎస్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను పనిచేపి అపాయింట్ చేస్తుంది. ఆ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ అపాయింట్ చేసిన వ్యక్తే రాజశేఖర్ రెడ్డి. సో ఇతనికి జీతభత్యాలు ఐటీ శాఖ మంత్రికి సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచే జీతభత్యాలు వస్తాయి. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని బేకరీ ప్రారంభించారా? అయితే మీ కేకులని 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు. వీళ్ళ నియామకం, వీళ్ళ పర్యవేక్షణ, వీళ్ళ నుంచి పని తీసుకోవడం అనేది కూడా కంప్లీట్ గా ఐటీ శాఖ. మేము ఎప్పుడైతే ఐటీ శాఖకు సంబంధం ఉంది దీని వివరాలు అన్నిటిని మేము మాట్లాడడం మొదలు పెడితే 2016 వరకే వెబ్సైట్లో జీవోలు అందుబాటులో పెట్టారు. 2016 తర్వాత ఈ రోజు వరకు ఐటీ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉండే శాఖ నుంచి ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు ఇచ్చిన జీతభత్యాలు కానీ ఏజెన్సీల వివరాలు కానీ ఆన్లైన్ ఏం లేవు, అన్నీ తీసేసారు. టీఎస్టీఎస్ వెబ్సైట్లో కూడా ఏ ఏజెన్సీల ద్వారా ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను నియమించినో కూడా వాటి వివరాలు అన్నిటిని కూడా తొలగించినారు. ఎందుకంటే దొంగలు దొంగతనం చేసిండ్రు, ఇప్పుడు ఆధారాలు చెరుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఐటీ మంత్రికి ఎట్లా సంబంధం అంటే ప్రత్యక్ష సంబంధం. ఐటీ శాఖ మంత్రి కిందనే టీఎస్టీఎస్ పనిచేస్తుంది, టీఎస్టీఎస్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా ఉద్యోగస్తుల నియామకం చేస్తుంది, జీతభత్యాలు ఇస్తుంది. ఆ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారానే రాజశేఖర్ రెడ్డి నియామకం జరిగిండు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కంప్యూటర్ అనలిస్ట్గా, కంప్యూటర్ ఎక్స్పర్ట్గా అక్కడ పనిచేస్తున్నాడు. కాబట్టి కేటీఆర్కు ప్రత్యక్షంగా ఇందులో సంబంధం ఉంది. 2015లో ఆయన అక్కడికి పర్యటనకు వెళ్ళి అక్కడ చెప్పిన విషయాలే కాదు, అక్కడ తర్వాత కూడా అతనికి ఎట్లా సంబంధం ఉందో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీకు అన్నిటిని వివరాలను ఇచ్చింది. కాబట్టి అందుకే ఇప్పుడు మేము ఈ ఏజెన్సీని నమ్మకపోయినా మాకు ఇచ్చిన నోటీస్ ప్రకారం వాళ్ళ కలిసి వాళ్లకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ పత్రికా సమావేశం ద్వారా ఏఆర్ శ్రీనివాస్ గారికి స్పష్టంగా నేను కొన్ని అంశాలను నిర్దిష్టంగా వారి దృష్టికి తీసుకురాదలుచుకున్నా. మీరు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన జరిగిన అవకతవకలను విచారించడానికి మిమ్మల్ని నియమించినారు, మీరు ఉన్నత అధికారి. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దృష్టికి నేను తెస్తున్న అంశాలు 2021 పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో సహా సభ్యుల నియామకము సర్వీస్ కమిషన్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా నియమాలను ఉల్లంఘించి వాళ్ళని నియమించినారు, వాళ్ళ అర్హుల అనర్హుల వాళ్ళు ఏ రకంగా అనర్హులు అక్కడికి వచ్చిండ్రో మొదట అది విచారణ జరగాలి. ఆ తర్వాత అనర్హులైన సభ్యులు నిర్వహించిన పోటీ పరీక్షలు ప్రధానమైన అంశము. ఆ పోటీ పరీక్షలలో గ్రూప్ 1 పరీక్షలు 16 అక్టోబర్ 2022 నాడు నిర్వహించిన పోటీ పరీక్షలలో లాలాగూడ ఎస్ఎఫ్ఎస్ హై స్కూల్లో జరిగిన పరీక్షలు, 10:30 నుంచి 1 గంట వరకు నిర్వహించాల్సిన పరీక్షలు 1 గంట నుంచి 3:30 వరకు నిర్వహించిండ్రని ఆదాబ్ హైదరాబాద్ అనే పత్రికలో ప్రముఖంగా ప్రచురించిండ్రు. ప్రచురించడమే కాకుండా పరీక్షా నిర్వహణ కేంద్రం ఇన్ఛార్జు, అక్కడ పర్యవేక్షిస్తున్న తహసీల్దారు, వీళ్ళందరి మీద సూపర్వైజ్ చేస్తున్న హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లి వారి అభిప్రాయాన్ని కూడా మళ్ళీ పత్రికలలో తాటికాయంత అక్షరాలలో రాసిండ్రు. కాబట్టి ఆ పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలు, ఆ లోపాలకు సంబంధించిన వ్యక్తులను అందరినీ ఇంక్లూడింగ్ హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్తో సహా అందరినీ మీరు విచారించాలి. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని బేకరీ ప్రారంభించారా? అయితే మీ కేకులని 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు.